ఓకే మై డియర్ మాస్టర్స్ మరి రోజుకు ఒక మంచి మాట గత మూడు రోజుల నుంచి కూడా పంపడం జరగటం లేదండి వేరే పనులు ఒత్తిడి వలన అది పంపలేకపోయాను అయితే అది ఈరోజు యాభై ఏడో రోజుగా చెప్పుకుంటూ ఈరోజుతో ఈ ఆనందపు అలా క్లోజ్ చేసుకుందాం ఇదే చివరి అంశంగా చెప్పుకుందామండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మనస్సు మన అందరికీ తెలుసు మనస్సును గురించి మనస్సు అనే పదం తెలియని వాళ్ళు లేరు ఇది అందరికీ ఉండేదే చిత్రం ఏమిటంటే అది ఉందని సంగతి తెలుసు కానీ అది ఎక్కడుందో ఎలా ఉంటుందో అది కంటి కనిపించేది కూడా కానిటువంటి మనస్సు సో దాని గురించి కొంత వివరంగా తెలుసుకుందాం నేటి మానవుడికి ఊహాశక్తి అన్నది ఒక మహా వరం అండి సాధారణంగా మనందరం కూడా ఊహల పల్లకిలో గాలిపటాలను ఎగరేయటంలో తేలుతుంటాం అర్థం పర్థం లేని వెర్రిమెర్రి ఆలోచన చేస్తుంటాం మన ఊహాశక్తిని తప్పుగా ఉపయోగించి లేని వాటిని ఉన్నవాటిగా చూస్తాం ఎటువంటి ఆధారాలు లేని చింతలతో బాధపడతాం రోజులో ఎక్కువ భాగం కళల ప్రపంచంలోనే ఉంటాం నిజాల ప్రపంచంలో కన్నా నీడల ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతుకుతూ మనస్సులో క్షోభ తీసుకొస్తుంటాం కంటికి కనపడుతున్న ఒక రూపాన్ని చూడటం ఇష్టం లేకపోతే వెంటనే మన కళ్ళు ప్రక్కకు తిరుగుతాయి చూపు మరుగుతుంది కానీ కష్టం కలిగించే అనేక విషయాలను ఇష్టం లేకపోయినా సరే పదే 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 గుర్తుకు తెచ్చి తొలిచి తొలిచి బాధిస్తుంది మనసు అలాగే మనకు నర్సని బాధ కలిగించిన ఒక వ్యక్తిని చూసినప్పుడు కోపం పుడుతుంది కళ్ళు ఎరుపెక్కుతాయి శ్వాసలు పెరుగుతూ ఆయాసం కూడా పుడుతుంది శరీరం కంపిస్తూ చెమటలు కూడా పడతాయి పెదవులు అదురుతాయి మనకి బాధ కలిగించిన వ్యక్తి మీద ముందుగా బాగా కోపం కూడా వస్తుంది ఆ కోపం ద్వేషంగాను ఆ తర్వాత పగా ప్రతీకారంగా కూడా మారుతుంది ఇక ఇది ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండలేం మరి మన దేహస్థాయిలో ఇన్ని అనర్థాలు జరగటానికి ఒక్క మనస్సులో ఏర్పరుచుకునే కారణమే కదా ఇదంతా అదేవిధంగా మనసు గురించి మరింత లోతుగా విశ్వసిస్తే ఈ మానవ మేధస్సు ఒక విశ్వపు గ్రంథాలయం అనవచ్చు దీని ద్వారా ఎన్నో అద్భుతాలను కూడా సృష్టించవచ్చు దీనికి అసాధ్యం ఉండదు ప్రపంచంలో జరిగిన జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి అంతా కూడా ఒక్క మానవ మేధస్సు సృష్టి ప్రపంచంలో ఎక్కడ ఏ కదలిక జరిగినా దాని వెనక మనసు ఉన్నట్లే అయితే ఇదంతా మనసు యొక్క ఒక కోణం మాత్రమేనండి ఇక రెండవ కోణం నుంచి కనుక ఆలోచిస్తే ప్రపంచంలో జరిగే అన్ని అనర్థాలకు మూల మనస్సే మనిషికి మనస్సు ఒక వరమే కాదు శాపం కూడా కామ కామక్రోధాది అరిషడ్వర్గాలకు అహంకార మమకారాలకు రగ మూలం మనస్సే మనస్సు పనిచేసినంత కాలం మనిషికి మనశ్శాంతి ఉండదు మానవ జాతిని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలకు మూలం మనస్సే ప్రపంచంలో జరుగుతున్న అన్ని అకృత్యాలకు మారణ హోమాలకు వెనక ఉన్నది మనస్సే అందుకే మనసున్న మనిషికి సుఖము లేదింతే అని ఒక కవిగారు పాట కూడా రాశారు పశుపక్షాదులకు రాని బీపీ షుగర్ క్యాన్సర్ పక్షవాతాలు గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు మరి ఈనాటి మానవులకే సంభవిస్తున్నాయి అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగి ఎన్నో అద్భుతాలు సృష్టించటానికి మూలమైనటువంటి మనస్సు మన శరీరంలో ఎన్నో రుగ్మతలకు కూడా మూలమవుతుంది ఒక మాటలో చెప్పాలంటే మనస్సే మనిషి అశాంతికి మూల కారణమని కూడా చెప్పవచ్చు కోతికి సారాయి తాగిస్తే ఆ సారాయి తాగిన కోతిని తేలికని కరిసినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి అటువంటిదే మనిషి యొక్క మనస్సు కూడా అందుకే ఈ ప్రపంచంలో దేన్నైనా జయించగలం కానీ మనస్సును జయించడం చాలా కష్టం అన్నారు మేధావులైనా తత్వవేత్తలైనా అందరూ మనసు యొక్క మూలం చుట్టూనే పరిభ్రమిస్తుంటారు మనసు యొక్క మూలంలోకి గనక మనం తొంగి చూస్తే మనస్సు రూపం లేనిది కానీ ఎన్నో రూపాలను సృష్టించుతుంది అలాగే మనస్సు బరువు లేనిది కానీ ఎంతో భారాన్ని కలిగిస్తుంది మనసు రసం లేనిది కానీ నవరసాలను అనుభవింపజేస్తుంది మనస్సు స్థలం లేనిది కానీ విశ్వమంతా తిప్పుతుంది మనస్సు అందరికీ తెలిసిందే కానీ ఎవ్వరికీ అర్థం కానిది అందుకే మనసా కవ్వించకే నన్ను ఇలా అన్నారు పెద్దలు మరి ఎన్నో విధాలుగా మురికిపట్టిన మన మనస్సును శుద్ధి చేసుకోవాలి కదా మురికి పట్టిన అద్దంలో మన ప్రతిబింబం కనిపించదు అద్దం పైన ఉన్న మురికిని శుద్ధి చేయాలి మరి దీనికి ఏమి ఉపయోగించామనేది కాదు శుద్ధి జరిగిందా లేదా అన్నదే ప్రధానం చిత్రం ఏమిటంటే అద్దం పైన ఉన్న మురికిని శుద్ధి చేయాలంటే శుద్ధలాంటి మురికినే ఉపయోగించాలి అలాగే మురికి పట్టిన మన మనసును శుద్ధి చేయాలంటే మరి మన మనస్సుతోనే చేయాలని ఆ మనస్సుతో చేసే అత్యద్భుత ప్రక్రియ అదే ధ్యానం ఝ్యానం ఛానం మాత్రమే అన్నింటికీ మూలం యొక్క ఈ జానమే అని చెప్పి పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం మన బ్రహ్మర్షి పత్రిజీ కూడా మరి అన్నిటికీ మూలం అన్నింటికి ఒక అద్భుతమైనటువంటి సంజీవని లాంటిదే మనసే అని చెప్పి నొక్కి ఒక్కాణిస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం తర్వాత మరి ఒక కొద్ది రోజుల తర్వాత ఇంకొక కొత్త కాన్సెప్టు అనుభవమే జ్ఞానం ఇది వాస్తవంగా మరి అంటే పత్రిజీ నా చేత రెండు పుస్తకాలు రాయించారు రెండో పుస్తకం రాసినటువంటి అనుభవ జ్ఞానాన్ని అది మంచి మాటగా చెప్పుకుందామని చెప్పి నాకు ఒక ఆలోచన కలిగింది దానికి మీ స్పందన అలాగే ఈ ఆనంద పొల యాభై ఏడు రోజులు మనం చెప్పుకున్నాం కాబట్టి మరి దీని గురించి మీరు ఎలాంటి అనుభూతులు ఆనందాలు పొందారో మరి వాటిని కూడా తెలియజేస్తే తర్వాత మరి అనుభవ జ్ఞానాన్ని కంటిన్యూ చేసుకోవాలా లేదనేది మనం నిర్ణయించుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానసరోవరం